పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నటువంటి నాయకులు వాళ్ళు ఎస్మంటోలో ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎన్ని పార్టీలు మారారు, రోజుకో పార్టీ ఎంపీపీగా టీడీపీలో గెలిచి టీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చారు, కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చారు, వాళ్ళ అవినీతి సొమ్ము దాచుకోవడానికి వాళ్ళు అవినీతి చేసిరు కాబట్టి వాళ్ళు పక్క వాళ్ళ మీద విమర్శలు చేస్తారు, పక్క వాళ్ళు కూడా అట్లనే చేస్తారు అనుకుంటు. ఉద్యమకారులు అసమంటోళ్ళు కాదు, ఉద్యమకారులు ఎన్నటికైనా ఉద్యమమే పార్టీ సిద్ధాంతాలు, ఒక పార్టీ కట్టుబడి పార్టీ సిద్ధాంతాల కొరకు పనిచేసేవంటి నాయకులు మా నాయకులు తప్ప మీలాగా పైసల కొరకో పదవుల కొరకో వేరే పిచ్చి పిచ్చి ఇవి చేసుడు మంచి పద్ధతి కాదు. మీరు మంచిగా మాట్లాడు, నేర్చుకోండి పరచు. మేము కార్లలో తిరిగితే ఓరవరా, కారు కొనుక్కోవద్దా? మా సొంత పైసలతోటి, మా సొంత కష్ట జీవితంతో మా నాయకులు కొనుక్కుంటే మీకేం నొప్పి అవుతుంది? మీరు నాలుగు కార్లు కొనుక్కొని తిరగచ్చు, కానీ మేము ఒక కారు ఫైనాన్స్లో కొనుక్కుంటే కూడా మీకు తిప్పలవుతుంది. రండి, రేపు తీసుకొని వస్తాం స్టేట్మెంట్లు, అన్నీ ఉన్నాయి మా దగ్గర, రేపు తీసుకొని వస్తాం. ఖబర్దారు, మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే బాగుండదు. టీఆర్ఎస్ పార్టీ జోలికి రావద్దు, ముఖ్యమంత్రి గారు జోలికి రావద్దు, ఎవరి మీద ఎవరి జోలికి కూడా రావద్దు అని హెచ్చరిస్తా ఉన్నారు. ఉరవలేకపోతున్నారు మీరు, మీలాగా మీలాగా దోసుకొని దాచుకొని మేము కాళ్ళు కొనుక్కోలేదు. కష్టపడి పార్టీలో కష్టపడి తిరుగుతూ మా సంపాదన మీద కాళ్ళు కొనుక్కున్నందుకు మీరు ఓర్చలేరు. ఉన్నోడు ఉండడా ఉండాలి, లేనోడు ఉండలేకపోయి లేనోడు లేకపోతాడా? కాలు ఉంటే కూడా ఓర్వలేకపోతున్నారు. మీ లెక్క మేము జోకుడుతలేము. మేము కష్టపడతాం, మేము ప్రజలకు సేవ చేస్తాం, మేము పార్టీ కోసం పనిచేస్తాం, మేము ప్రజల కోసం ఉన్నాం కాబట్టి మేము అనేక ఆటుపోట్లు ఎదుర్కొని మేము ఈ స్థాయికి చేరినాం. కాబట్టి మేము ఇలాంటి ఆరోపణలు చేస్తే, మళ్ళీ ఇలాంటి ఆరోపణలు మా కార్యకర్తల మీద చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఇలాంటి ఆరోపణలు చేస్తే బాగుండదని కూడా హెచ్చరిస్తాం. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ పార్టీ కోసం పనిచేసినారు, సిద్ధాంతాల కోసం పనిచేసినారు ఉద్యమమే తప్ప, మీలాగా కాంగ్రెస్ నాయకుల లాగా మేము ఎక్కడ కబ్జాలు చేయలేదు, ఎక్కడ వెంచర్లు చేయలేదు, మీలాగా అవినీతికి పాల్పడలేదు. గతంలో 5 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం మీరు ఏలినారు గజ్వేల్ నియోజకవర్గంలో, మీరు ఎన్ని కబ్జాలు చేసినారు, ఎన్ని వెంచర్లకు పర్మిషన్లు ఇచ్చి మీరు కుమ్మక్క అయినారు, ఎంత అవినీతికి పాల్పడ్డారో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు మొత్తం తెలుసు. మీరు మళ్ళా ఎట్లా వాడమైతే అట్లా జనాన్ని ఆసరా చేసుకొని అన్ని విధాలుగా పదవుల కోసం డబ్బుల కోసం నీలాగా మేము ఎన్నడూ అమ్ముడుపోవరా అండి? చిన్న కార్యకర్త మీరు చేసేది ఏందండి? ఇదేనా పద్ధతి కాంగ్రెస్ నాయకులు? బుద్ధి తెచ్చుకోండి, అనవసరమైన మాటలు మానుకోండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే గజ్వేల్ చివరసాకు రండి, అంబేద్కర్ చివరసాకాడికి ఏ చర్చకైనా సిద్ధం. పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి నవ్వుల పాలు కాకండి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. వీడియో నాయ్ నో ఫోటోస్ ఓన్లీ వీడియో.